హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ చూస్తున్నా అంట. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ అన్న. శివాజీ గారు. సో శివాజీ గారు గేమ్ ఎలా ఆడుతున్నారు మరి? బాగా ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజికల్ గేమ్స్ అంత ఆడట్లేదు. అయినా సరే హౌస్ లో ఉంటున్నాడు. అంటే దగ్గర నుండి గెలుపిస్తున్నాడు కదా, అది కావాలి. కానీ ఫిజికల్ అందరూ ఆడి అందరూ గెలవలేరు కదా. ఇప్పుడు టీమ్ లో 6 మెంబర్స్ ఆడితే 6 మెంబర్స్ గెలవలేరు కదా. అంతే కదా. ఓకే అండి. మరి హౌస్ లో మీకు అసలు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? అమర్దీప్ శోభ. అమర్దీప్ శోభ. అమర్దీప్ గేమ్ మీకు ఎందుకు నచ్చదు? వాడు అసలు వేస్ట్. ఏ పాయింట్ వాడు మాట్లాడిందే కరెక్ట్ అంటాడు. అవతల వాడు మాట్లాడింది అసలు వేస్ట్ అంటాడు. ఇంకా బొక్క అన్నట్టు ఫీలింగ్ చూస్తాడు. శోభ అయితే అసలు వేస్ట్ పనికిరాదు. రూమ్ 2 డేస్ నుంచి ఎలిమినేటెడ్ అంటే చేయట్లేదు. బిగ్ బాస్ కావాలని చెప్పి గెలిపిస్తున్నారు అతన్ని. మరి వీకు టెస్ట్ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అసలు అది మాత్రం అన్ఫెయిర్. అసలు టెస్ట్ తేజ మాత్రం శోభ ఎలిమినేట్ అవ్వాలి ఎగ్జాక్ట్ గా అయితే. మరి శోభని హౌస్ లో ఉంచడానికి రీజన్ ఏంటంటారు? కన్నింగ్ బాగా ఆడుతుందనేమో. ఇష్టమేమో శోభ అంటే ఇష్టమేం కాబట్టి పెడుతున్నారు. లేదంటే ఎలిమినేట్ అవ్వాలి కదా. మరి ఎంత మాత్రం దానికి ఓటింగ్ చేసి కూడా వేస్ట్ కదా. ఓకే, శోభ ఉంచడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంతే అనుకుంటున్నాను నేను కూడా. అంటే ఆ లవ్ ట్రాక్స్ అవన్నీ నడిపిస్తుంది కాబట్టి కొద్దిగా గట్టిగా అరుస్తుంది కాబట్టి అదే నడుస్తుంది ఏమో టీఆర్పీ కోసం. ఇప్పుడు శోభ శెట్టి ఇంకా టేస్ట్ తేజ బెస్ట్ ఫ్రెండ్స్ కదా హౌస్ లో. సో తేజ వెళ్ళిపోయినందుకు శోభ శెట్టి గేమ్ ఏమైనా చేంజ్ అవుతుంది కిందకి వచ్చి? అంటే ఇంకా కంటెంట్ ఇవ్వడానికి ఏమి లేదు, డెల్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు దాకా కంటెంట్ ఇచ్చింది మొత్తం టేస్టి తేజతోనే. టేస్టి తేజనే లేడు కాబట్టి కంటెంట్ ఏమి ఉండదు. ఇంకా సీన్ అయిపోద్ది, ఇంకా ఏం లేదు. అండ్ మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మన అశ్వగంధ గౌతమ్. గౌతమ్ కన్ఫర్మ్. గౌతమ్ ఎందుకు ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నారు? అంటే అతను మాట్లాడింది ఒకటే, నీట్ గా మనమే చేయాలి, మనమే ఉండాలి అనుకుని ఆలోచిస్తున్నాడు. పక్కన వాళ్ళు కూడా చేయాలి కదా. మొన్న లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ లో కూడా అట్లే ఆడాడు అందుకనే. ఓకే, మరి పల్లవి ప్రశాంత్ యావర్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? శివాజీ సపోర్టెడ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు నడుస్తున్నారు, లేదంటే తొక్కేస్తారు ఎప్పుడు. అది మాత్రం నిజం. ఈ మధ్య యావర్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి శివాజీ అంటే రతిక వల్ల పాత విషయాలన్నీ తెలుసుకొని వచ్చి అందుకని గేమ్ ఆడట్లేదు. శివాజీ మొన్న బ్యాగ్ కూడా చేస్తే దానికి హట్ అయ్యాడు. హట్ అయ్యాడు అంటే ఎప్పుడు సపోర్ట్ చేసే ఆయన ఈసారి సపోర్ట్ చేయలేదా అని ఆయన అలా ఫీల్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు? కానీ ఫీల్ అవ్వడం కరెక్టే, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇల్లది కూడా తీసుకోవాలి కదా. అంటే శివాజీ గారు సపోర్ట్ చేస్తే ఇంకా ఒక సైడ్ ఉన్నట్టు ఉంటది కదా, వాళ్ళకి సపోర్టెడ్ చేస్తున్నాడు అనేది ఉంటది, అందుకని చేయట్లేదు. అంటే శివాజీ గారు ఎవరికి చెప్పినప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఇది సిచువేషన్ అని ఆయన మనసులో బాధ ఉంటది కదా, మన ఫ్రెండ్ మనకు చేయకపోతే ఎలా ఉండదు, అలానే ఉంటది, అంతే ఉండదు. ఓకే, మరి హౌస్ కి వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అనిపించే కంటెస్టెంట్లు ఎవరు? వాళ్ళందరూ డిలేట్ అయిపోయారు, ఇక ఎవరు లేరు, ఎలిమినేషన్ అయిపోయారు అందరు. మరి రతిక రీఎంట్రీ 2 వీక్స్ నుంచి అసలు ఏం ఆడలేదు, ఎలా అనిపిస్తుంది? అసలు ఎందుకు తీసుకుని వచ్చారా అనిపిస్తుంది. కానీ ఆడితే మంచిగా ఆడుతుంది రితిక రతిక. కానీ రతిక ఆడకపోతే ఏం చేయలేము ఇంకా మనం. ఈ వీక్ ఏడ్చింది కూడా లాస్ట్ లో నామినేషన్స్ లో. ఈ వీక్ అయినా ఆడుతుంది అనుకుంటున్నారా రతిక మరి? ఆడొచ్చు మేబీ. రతికలో మెయిన్ ఎలిమినేషన్ అయింది కదా ఫస్ట్, ఎలిమినేట్ అవడానికి రీజన్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ గేమ్ ప్లేనే కదా, నెగిటివ్ అయింది కాబట్టి. అదేంటంటే ప్రశాంత్ రివర్స్ అవడం వల్లే వెళ్ళిపోయింది. లేదంటే వెళ్ళేది కాదు. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? శివాజీ అన్న. శివాజీ విన్నర్, రన్నర్ వచ్చి పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.